16th chapter, already 13, 14, 15 chapters completed. National movement, partition and independence 1939 to 1947. And ee rasana kuda Indian freedom movement. Indian freedom movement lo konni important movements. Adhe vidhanga aa movement time lo mana India partition. అంటే పాకిస్తాన్ అనే కంట్రీ ఏదైనా పార్టీషన్ జరిగింది, ఇండియా టూ కంట్రీస్ గా డివైడ్ అయింది. మరి ముఖ్యంగా 39 to 47 అంటే ఈ పీరియడ్ ఈలో ఉండే ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ ఆర్ ఇంపార్టెంట్ మూమెంట్స్ మనం ఈరోజు డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్ గురించి మనం డిస్కస్ చేయాలి. ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్ జనరల్ గా 3 పీరియడ్స్ గా డివైడ్ చేస్తాం. ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్ ని 3 పీరియడ్స్ గా. ఫస్ట్ పీరియడ్ మోడరేట్ పీరియడ్, సెకండ్ పీరియడ్ ఎక్స్ట్రీమిస్ట్ పీరియడ్, థర్డ్ పీరియడ్ గాంధీ పీరియడ్. ఆర్ ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్ డివైడెడ్ 3 పీరియడ్స్. ఫస్ట్ పీరియడ్ ని మోడరేట్ పీరియడ్ అంటాం. మోడరేట్ పీరియడ్ టైము 1885 to 1905. ఎక్స్ట్రీమిస్ట్ పీరియడ్ టైం 1906 to 1919. గాంధీ పీరియడ్ 1920 to 1947. నే అటు ఆర్ ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్. ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్ ని మనం అబ్జర్వ్ చేస్తే 3 పీరియడ్స్, ఫస్ట్ సెకండ్ థర్డ్. ఆర్ ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్ మెయిన్ రోల్ బై ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇస్ ద ఇంపార్టెంట్ పార్టీ ఆర్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. ఐఎన్సి ఫుల్ ఫామ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇస్ ద ఇంపార్టెంట్ పార్టీ ఆర్ ఆర్గనైజేషన్. ఆర్ ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్ సో మెనీ మూమెంట్స్ ఆర్గనైజ్డ్ బై సో మెనీ మూమెంట్స్ లాంచ్డ్ బై ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈ స్వతంత్ర ఉద్యమంలో ప్రధానమైన పాత్ర పోషించింది. అసలు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ అయిన ఇయర్ 1885 డిసెంబర్ మంత్లో ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఫామ్ అయింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫౌండర్ బ్రిటిషర్ అంటే మన ఇండియన్ కాదు, ఐఎన్సీని ఎస్టాబ్లిష్ చేసిన వాడు అంటే ఫౌండర్ వ్యవస్థాపకుడు. అతను బ్రిటిష్ ఎంప్లాయ్ అంటే రిటైర్డ్ ఎంప్లాయ్. అతని పేరు ఏవో హ్యూ, ఫౌండర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏవో హ్యూ. ఏవో హ్యూ మీన్ అలన్ ఆక్టేవియన్స్ హ్యూ. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫామ్ అయి ఇయర్ 1885. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫౌండర్ ఏవో హ్యూ, తన ఇండియన్ కాదు బ్రిటిషర్. ఈ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత 1885 డిసెంబర్లోనే ఫస్ట్ సెషన్స్ అంటే ఫస్ట్ మీటింగ్, ఫస్ట్ సెషన్ మనకి బాంబే, ప్రజలు మనం ముంబై అని పిలుస్తున్నాం, బాంబేలో ఫస్ట్ సమ్మిట్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కాన్ఫరెన్స్కి ఐఎన్సి ఫస్ట్ ప్రెసిడెంట్ అంటే ఆ సమావేశానికి ఫస్ట్ ప్రెసిడెంట్గా డబ్ల్యూసి బెనర్జీ గారు
డబ్ల్యూసి బెనర్జీ. డబ్ల్యూసి బెనర్జీ ఫస్ట్ ప్రెసిడెంట్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఇదంతా కూడా మీకు ఈ లెసన్లో ఉండదు, ఇదంతా ప్రీవియస్ 8th class 9th ఆ క్లాసుల్లో ఉండే. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇక్కడ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. మనం డిస్కస్ చేసేది 39 to 47 పీరియడ్. ఎందుకు చెప్పాల్సి వస్తుంటే మీకు ఇంతకుముందు ప్రీవియస్ దీని గురించి బ్రీఫ్గా ఒక ఐడియా ఉండాలని చెప్తాం జరిగింది. మా భారత జాతీయ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క రోల్ ఏంటి, మరి ముఖ్యంగా 1939 to 1945 మధ్య ఇంపార్టెంట్ మూమెంట్స్ ఏం జరిగింది ఇండియాలో. మన ఇండియన్ మూమెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఫ్రీడమ్ మూమెంట్ 1885 స్టార్ట్ అయింది. ఆల్రెడీ 1885 to 1945 పీరియడ్స్ 85 to 47 ఈ టైంలో నంబర్ ఆఫ్ మూమెంట్స్ లాంచ్ అయింది. మోడరేట్ పీరియడ్ లీడర్స్ మీరు ఆ పీరియడ్ లీడర్స్, మోడరేట్ పీరియడ్ లీడర్స్లో మనకి మెయిన్ లీడరు దాదాభాయ్ నవరోజీ, గోపాలకృష్ణ గోఖలే, సురేంద్రనాథ్ బెనర్జీ, డబ్ల్యూసి బెనర్జీ ఎక్సెట్రా, కొందరు ఇంపార్టెంట్ లీడర్స్ ఉన్నారు. ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్లో మెయిన్ ఇంపార్టెంట్ లీడర్స్ ఆ పీరియడ్లో లాల్ బాల్ పాల్, అంటే షార్ట్లో లాల్ బాల్ పాల్, లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్ర పాల్, బాలగంగాధర్ తిలక్ ఇలా పీరియడ్ ఎక్స్ట్రీమిస్ట్ పీరియడ్ అనిపిస్తారు. తర్వాత గాంధీ పీరియడ్లో మెయిన్ లీడర్స్ గాంధీ, నెహ్రూ, సరోజినీ నాయుడు, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఎక్సెట్రా. అంటే ఇక లీడర్స్ ఏ పీరియడ్ లీడర్స్ స్టార్ట్ అయింది, మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మూమెంట్ 1885 స్టార్ట్ అయితే ఈ పీరియడ్లో గాంధీ అంటే ఈ పీరియడ్ ఈ పీరియడ్లో ఉన్నాడు. అందుకని హిస్టరీ ఏం చేశారంటే మన ఫ్రీడమ్ మూమెంట్ పీరియడ్స్ 3 పీరియడ్స్గా డివైడ్ చేస్తాం. అందుకని ఏ పీరియడ్ ఆ పీరియడ్ వెరీ ఇంపార్టెంట్ పీరియడ్. మనం డిస్కస్ చేస్తుంది గాంధీ పీరియడ్. అలాగే పీరియడ్స్ అలాగే ముందు మీకు ప్రీవియస్ క్లాసుల్లో ఐ మీన్ ముందు లాస్ట్ క్లాసెస్ ఏంటో మనం చూస్తాం. ఇప్పుడు మనం డిస్కస్ చేసింది 1939 to 1947. ఈ లెసన్ యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రీడమ్ మూమెంట్ మనం డిస్కస్ చేస్తాం 1939 to 1947. ఇంత ముందంతా కూడా నంబర్ ఆఫ్ మూమెంట్స్ జరిగింది. ఎగ్జాంపుల్ వందే మాతరం మూమెంట్, ఖిలాఫత్ మూమెంట్, స్వదేశీ మూమెంట్, నాన్ కోఆపరేషన్ మూమెంట్, సాల్ట్ మూమెంట్స్ జరిగింది. ఈ అసలు యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే 39 to 47 అనగానే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఒక వార్ వరల్డ్ వైడ్ గా జరుగుతుంది. ఆ వారు 39 to 45 సెకండ్ వరల్డ్ వార్ పీరియడ్, మనకి రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి టైం. ఈ టైంలో మన ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్ ఎలా ఉంది మనం కనుక చూస్తే, ఫస్ట్ మన ఇండియన్ లీడర్స్ మన గాంధీ పీరియడ్లో ఉన్నటువంటి లీడర్స్ ఏం చేశారంటే సెకండ్ వరల్డ్ వార్లో మన ఇండియా ఏం చేసింది, ఎవరికి సపోర్ట్ ఇచ్చింది. ఆల్రెడీ మీకు 13th chapter 14th chapter ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ కాజెస్ రిజల్ట్స్ డిస్కస్ చేసింది. ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ అయినా సరే ఈ వరల్డ్ అనేది 2 గ్రూప్స్గా డివైడ్ అయ్యిందని చెప్పాడు. సెకండ్ వరల్డ్ వార్లో కూడా ఒకటి ఎలైట్ గ్రూప్కి అండ్ యాక్సిస్ గ్రూప్, అంటే ఎలైట్ గ్రూప్ యాక్సిస్ గ్రూప్ అనేది 2 గ్రూప్స్గా డివైడ్ అయ్యింది. కంట్రీస్ 2 కోటాలుగా డివైడ్ అయ్యింది. ఎలైట్ గ్రూప్కి లీడర్గా ఇంగ్లాండ్ అంటే బ్రిటిషర్స్ ఉన్నారు, యాక్సిస్ గ్రూప్ లీడర్గా జర్మనీ ఉంది. ఈ గ్రూప్ మధ్య వార్ జరిగింది. ఎలైట్ గ్రూప్లో కొన్ని కంట్రీస్ ఉండి యాక్సిస్లో ఉండే, యాక్సిస్ లీడర్ లెఫ్ట్ ఎవరు జర్మనీ, ఎలైట్ లెఫ్ట్ ఎవరు ఇంగ్లాండ్, మన ఇండియా రూల్ చేస్తే బ్రిటిషర్స్. అల్టిమేట్గా ఫైనల్గా వార్లో ఎవరు విన్నారంటే ఎలైట్ గ్రూప్ విన్నాయి. యాక్సిస్ గ్రూప్ ఏమైంది, డిఫీట్ ఓడి. ఆ టైంలో హిట్లర్ యాక్సిస్ గ్రూప్ లీడర్గా ఉన్నాడు. సెకండ్ వరల్డ్ వార్కి, రెండవ ప్రపంచ యుద్ధానికి ముఖ్యమైన కారకుడు హిట్లరే. హిట్లర్ పాలసీస్, హిట్లర్ యొక్క ఆ విధానాలు ఈ సెకండ్ వరల్డ్ వార్కి కారణం. సెకండ్ వరల్డ్ వార్ కారణమైనటువంటి హిట్లర్
మార్క్సిస్ట్ అనేది మన ఇండియన్ లీడర్స్ ఆల్రెడీ సెకండ్ వరల్డ్ లో దొరికిన టైము ఆల్రెడీ మనకి ఎవరికి అగ్రెస్ట్ గా మనం ఇండిపెండెంట్ ఫైట్ చేస్తున్నాం, బ్రిటిషర్స్ కి అగ్రెస్ట్ గా ఫైట్ చేస్తున్నాం. అంతే కదా, మనకి స్వతంత్రం కావాలని ఎవరు అడుగుతున్నాం? బ్రిటిషర్స్. మరి ఇక్కడ రెండు గ్రూపుల మధ్య యుద్ధం జరుగుతుంది. మన ఇండియా కానీ మన ఇండియన్ నేషనల్ లీడర్స్ ఈ గ్రూపు ఏ గ్రూప్ సపోర్ట్ ఇవ్వాలి జనరల్ గా? యాక్సిస్ గా వెళ్ళండి. అంటే మనం ఎలాంటి గ్రూప్ లేకపోతే ఉన్నారు ఇంగ్లాండ్ నుండి, ఇంగ్లాండ్ సపోర్ట్ ఇవ్వాలి యాక్సిస్ ఇవ్వాలి. కానీ యాక్సిస్ సపోర్ట్ ఇవ్వకుండా మనం ఎలాంటి గ్రూప్ సపోర్ట్ ఇచ్చింది మన ఇండియన్ లీడర్స్? ఆల్రెడీ స్వతంత్రం ఇవ్వాల్సింది బ్రిటిషర్స్, బ్రిటిషర్స్ కి మన సపోర్ట్ ఎందుకు ఇవ్వాలి వచ్చిందంటే మెయిన్ కాదు హిట్లర్ పాలసీస్. హిట్లర్ పాలసీస్ ఏంటంటే ఫస్ట్ అగ్రెస్ట్ డెమోక్రసీ. అతను డెమోక్రసీకి అంటే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉంటాడు. అలా డెమోక్రసీ ఐడియాస్, డెమోక్రసీ గవర్నమెంట్ అంటే అతనికి హేట్. అసలు డెమోక్రసీని తీవ్రంగా వ్యతిరేకిస్తాడు హిట్లర్. రెండోది అతను డిక్టేటర్, డిక్టేటర్ పాలసీస్. డిక్టేటర్ అంటే పవర్స్ అన్ని కూడా అతని చేతిలో ఉంచుకుంటాడు. అంటే పవర్స్ అనేది అతను సెంట్రలైజేషన్ అవుతుంటాయి. ఓన్లీ సింగిల్ పార్టీ ఉంటుంది. ఇండియాలో ఈరోజు మల్టీ పార్టీ సిస్టమ్ ఉంది. సింగిల్ పార్టీ, ఒకే పార్టీ ఉంటుంది అది, వేరే రెండో పార్టీ కూడా ఉండడానికి వీలు. అంటే హిట్లర్ పాలసీస్ అనేవి నియంతృత్వంగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా అతను విధానాలు ఉండటం వల్ల మన జాతీయ కాంగ్రెస్ అంటే లీడర్స్ గాంధీ కానీ నెహ్రూ కానీ వీళ్ళందరూ ఏం చేశారంటే బ్రిటిషర్స్కి మన ఇండియా సపోర్ట్ ఇచ్చింది. బ్రిటిషర్ సపోర్ట్ ఇవ్వడం కాకుండా హిట్లర్ పాలసీస్ తీవ్రంగా, అందుకని గాంధీ హిట్లర్ ఒక లెటర్ కూడా రాస్తాడు ఆ టైంలో, సెకండ్ వరల్డ్ వార్ టైంలో. హిట్లర్కు ఏం లెటర్ రాస్తాడంటే నువ్వు వరల్డ్ వార్కి ప్రధానమైన కారణం లేవు, యుద్ధాలు చేస్తున్నావు కాబట్టి యుద్ధం చేయడం కరెక్ట్ కాదు, పీస్ను కోరుకోవాలి. పీస్ అంటే ఓల్డ్ పీస్ అనే ఇంపార్టెంట్ అని గాంధీ కూడా ఒక లెటర్ని ఆ టైంలో హిట్లర్ రాసినట్టుగా చూస్తాం. అంటే ఇక్కడ మన ఇండియన్ లీడర్స్ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే యాక్సిస్కి అగ్రెస్ట్గా ఉంటూ ఎలాంటి గ్రూప్ని సపోర్ట్గా ఉన్నా కూడా ఎలాంటి గ్రూప్ మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లీడర్స్ ఏం చేశారంటే ఒక అగ్రిమెంట్ అంటే కొన్ని అగ్రిమెంట్ చేసుకున్నారు. ఏమని, బ్రిటిష్ గవర్నమెంట్ ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్, రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత మాకు ఇండిపెండెంట్ ఇవ్వాలి అని ఒక డిమాండ్. డిమాండ్కి బ్రిటిషర్స్ ఏం చేశారంటే ఓకే చెప్పారు. తర్వాత చాలామంది ఈ మూమెంట్స్లో చాలామంది ఇంప్రిజన్మెంట్ చేశారు, జైల్లో పెట్టారు. వాళ్ళందరూ కూడా రీచ్ చేస్తామని చెప్పారు, కొన్ని రైట్స్ ఇస్తా ఉన్నారు. అంటే సో మెనీ బెనిఫిట్స్, మరి ముఖ్యంగా మన ఇండియాకి ఇండిపెండెంట్ ఇస్తామని చెప్పారు బ్రిటిషర్స్. అందుకనే గాంధీ గారు ఏం చేశారంటే గాంధీ గారు ఇంపార్టెంట్ లీడర్స్ ఎలాంటి గ్రూప్ సపోర్ట్ ఇచ్చేసి యాక్సిస్ అగ్నిస్ట్గా మన ఇండియా అంటారు. అంటే సెకండ్ వరల్డ్ వార్లో మన ఇండియా కూడా జాయిన్ అయింది. మన ఇండియా కూడా ఎవరి తరఫున జాయిన్ అయితే బ్రిటిషర్స్ తరఫున, అంటే ఇండియా కూడా యుద్ధంలో పాల్గొంది. ఇండియాలో కూడా సెకండ్ వరల్డ్ వార్లో పాల్గొంది. ఎవరి సపోర్ట్గా ఎలాంటి గ్రూప్ సైడ్ ఉందన్నమాట ఇండియా యాక్సిస్ అగ్నిస్ట్కి యుద్ధం జరిగింది. సరే ఈ టైంలో మనకి సడన్గా గాంధీ 1942లో గాంధీ ఒక లార్జ్ మూమెంట్ స్టార్ట్ చేస్తారు, అదే ఫిట్ ఇండియా మూమెంట్. ఇది మనం డిస్కస్ చేయాల్సింది, ఫిట్ ఇండియా మూమెంట్. ఫిట్ ఇండియా మూమెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్, లార్జ్ మాస్ మూమెంట్. గాంధీ నెంబర్ ఆఫ్ మూమెంట్స్ చేస్తారు, వాటిలో చంపారణ్ మూమెంట్ ఉంది, ఖైరా మూమెంట్ ఉంది, అహ్మదాబాద్ టెక్స్టైల్ మూమెంట్ ఉంది, స్వదేశీ మూమెంట్ ఉంది, ఖిలాఫత్ మూమెంట్ ఉంది, నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఉంది, సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ ఉంది. అన్నింటినీ ఫిట్ ఇండియా, ఫిట్ ఇండియా మూమెంట్ 1942లో స్టార్ట్ చేస్తారు. అంటే సెకండ్ వరల్డ్ వార్ జరుగుతుంది, సెకండ్ వరల్డ్ వార్ అంటే సడన్ గా ఆల్రెడీ ఎలాంటి గ్రూప్
ఇంగ్లాండ్ సపోర్ట్ ఇచ్చాను. ఇంగ్లాండ్ సపోర్ట్గా ఇంగ్లాండ్ తరఫున మన భారత మన ఇండియా యుద్ధం చేస్తుంది జర్మనీకి వ్యతిరేకంగా ఒక భయంకరమైన సెకండ్ వరల్డ్ వార్ జరుగుతుంది వరల్డ్ వైడ్గా. ఇలా టైంలో గాంధీ సడన్గా ఒక లార్జ్ మూమెంట్ని డిక్లేర్ చేశాడు. ఒక మహోద్యమం, ఒక ఫిట్ ఇండియా మూమెంట్ అనౌన్స్ చేశాడు. ఫిట్ ఇండియా మూమెంట్ అనౌన్స్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే బ్రిటిషర్స్ పాలసీస్. సెకండ్ వరల్డ్ వార్లో మరి బ్రిటిషర్స్ మీద మన లీడర్స్కి ఒక డౌట్ వస్తుంది. సెకండ్ వరల్డ్ వార్ ఎండ్ అయిన తర్వాత బ్రిటిషర్స్ మనకి ఇండిపెండెంట్ ఇస్తారనేటువంటి ఒక డౌట్ వచ్చేసింది. అందుకని సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్న టైంలోనే మన మూమెంట్స్ కనుక చాలా స్ట్రాంగ్ చేస్తే బ్రిటిషర్స్ మీద ఎక్కువ ప్రెజర్ తీసుకొస్తే వాళ్ళు కంపల్సరిగా మనకి ఇండిపెండెంట్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి క్విట్ ఇండియా మూమెంట్ అనౌన్స్ చేస్తారు గాంధీ. క్విట్ ఇండియా మూమెంట్ 1942లో స్టార్ట్ అయింది. క్విట్ ఇండియా మూమెంట్ 1942లో స్టార్ట్ అవడంతోనే మనకి ఇండియా వైడ్గా కొన్ని మూమెంట్స్ ఉన్నాయి. వాళ్ళ గురించి మనం చెప్పిన తర్వాత క్విట్ ఇండియాకి వస్తాం. ఈ క్విట్ ఇండియా మూమెంట్లోనే పార్ట్లోనే కొన్ని మూమెంట్స్ అంటే మనకి మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, అంటే మన ఇండియన్ పీపుల్ వర్క్ చేస్తుంటారు నేవీలో. నేవీ అంటే తెలుసు కదా, షిప్లు. షిప్లో వర్క్ చేసేవాళ్ళు, హార్బర్స్లో, తర్వాత రైల్వేలో వర్క్ చేసేవాళ్ళు, పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేవాళ్ళు, మిల్స్. కొన్ని కంపెనీస్ ఉండే ఎక్కువ బాంబేలో ఎక్కువ కంపెనీలు ఉన్నాయి, ఆ కంపెనీస్లో వర్క్ చేసేవాళ్ళు. వీళ్ళందరూ ఏం చేశారంటే ఈ క్విట్ ఇండియా మూమెంట్ ఎప్పుడైతే గాంధీ స్టార్ట్ చేశాడో ఆయన సపోర్ట్గా మనకి బాంబే నేవీలో చాలామంది వర్కర్స్ అందరూ కూడా బ్రిటిషర్స్ పాలసీస్కి అగ్నెస్ట్గా వాళ్ళ ఒక డిమాండ్ తీసుకొని ఒక మూమెంట్ అంటే ఒక స్ట్రైక్ తీసుకొచ్చారు. అంటే వాళ్ళు వర్క్స్ ఏం చేయకుండా వాళ్ళు సడన్గా ఒక స్ట్రైక్ అంటే ఒక మూమెంట్ స్టార్ట్ చేశారు. ఆ మూమెంట్ స్టార్ట్ చేయడానికి లీడర్ ఎవరంటే ఖాన్. అంటే ఖాన్ అనే ఒక లీడర్ ఈ నేవీ అందరిని కూడా జాయిన్ చేసి ఈ మూమెంట్స్లో సపోర్ట్ ఇటు మనం చూస్తాం. అదేవిధంగా రైల్వే ఎంప్లాయీస్, అదేవిధంగా బాంబేలో నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా షట్ డౌన్ అయిపోయింది. అనేక మంది లక్షల మంది కార్మికులు ఏం చేశారంటే ఆ వర్క్స్ అంతా కూడా ఆపేసి మిల్స్ అన్ని క్లోజ్ చేసి మరి వీధుల్లో అంటే ఒక హార్తాల్ స్ట్రైక్స్లో బయట రావడం. మనం కూడా బంధువులు చేస్తుంటారు స్కూల్స్ కదా, అట్లానే వీళ్ళు కూడా ఆ వర్క్స్ అన్ని కూడా షట్ డౌన్ చేసి వీళ్ళు ఏం చేశారంటే ఈ మూమెంట్లో జాయిన్. అంటే ఎప్పుడైతే బ్రిటిషర్స్కి అగ్రెస్ట్గా గాంధీ మూమెంట్ స్టార్ట్ చేశాడో ఇండియాలో డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్స్ పీపుల్ అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వర్క్స్ పీపుల్ కూడా ఈ మూమెంట్లో జాయిన్ అయినట్టుగా చూస్తాం. ఈ మూమెంటు ఇండియా వైడ్గా ఫుల్ స్ప్రెడ్ అయిపోయింది. స్ప్రెడ్ అంటే మూమెంట్ అనేది ఎలా ఉంటుందంటే ఏదో ఒక ప్రాంతము లేదా ఒక గ్రూపు లేదా ఒక క్యాస్టో ఒక రిలీజియన్ కాదు, థ్రూఅవుట్ ఇండియా మొత్తం ఆల్ గ్రూప్స్ ఆల్ క్యాస్ట్ ఆల్ రిలీజియన్స్ మరి ఉమెన్ మెన్ ఆల్ చిల్డ్రన్స్ ఈవెన్ చిల్డ్రన్స్ కూడా ఈ మూమెంట్లో జాయిన్ అయిపోయారు. అంటే హిందువులే లేదు ముస్లిమ్స్ అందరూ కూడా ఈ మూమెంట్ సపోర్ట్ ఇచ్చి ఎక్కడికక్కడ ఇండియా వైడ్గా హార్తాల్స్ స్ట్రైక్స్ బన్స్ అదేవిధంగా బ్రిటిషర్స్ గ్రూప్స్ని అవాయిడ్ చేయడం అంటే ఫారిన్ గూడ్స్ని అవాయిడ్ చేయడం, స్వదేశీ గూడ్స్ అంటే మన ఇండియన్ గూడ్స్ని ఎంకరేజ్ చేయడం, మన ఇండియన్ గూడ్స్ని మనం ఎక్కువగా ఎంకరేజ్ చేసి మన ఇండియన్ ఇండస్ట్రీస్కి ఎక్కువ సపోర్ట్ ఇవ్వడం, ఫారిన్ గూడ్స్ని అవాయిడ్ చేస్తూ ఫారిన్ గూడ్స్ని కూడా బర్న్ చేయడం, అంటే హార్తాల్స్ ద్వారా స్ట్రైక్స్ ద్వారా ఫస్ట్ మూమెంట్ అనేది ఇండియా వైడ్గా స్టార్ట్ అయ్యింది. ఇది ఒక పెద్ద మూమెంట్ అయిపోయింది. అంటే దాదాపుగా 1942 నుంచి 1945 దాకా దాదాపు ఈ మూమెంట్ అయింది. ఒక పెద్ద లార్జ్ మాస్ మూమెంట్ ఇది. ఈ మూమెంట్లోనే మనకి చాలా ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. గాంధీ ఒక ఇంపార్టెంట్ స్లోగను అడాప్ట్ చేస్తారు. గాంధీ ఆ స్లోగనే డూ ఆర్ డై అనే స్లోగన్. డూ ఆర్ డై అనే స్లోగన్ అనౌన్స్ చేసింది కూడా గాంధీ గారు 1942 క్విట్ ఇండియా మూమెంట్. ఎప్పుడైతే క్విట్ ఇండియా మూమెంట్లో గాంధీ అనౌన్స్ చేస్తారో ఈ మూమెంట్ అంతా కూడా త్రూఅవుట్ ఇండియా మొత్తం స్ప్రెడ్ అవ్వటం, ఈ మూమెంట్స్లో జాయిన్ అవ్వటం. అంటే ఇక్కడ
ఇన్సిడెంట్ ఏంటంటే ఒకవైపు సెకండ్ వరల్డ్ వార్ అత్యంత భీకరంగా జరుగుతుంది, దాంతోపాటు జపాన్ జర్మనీ అండ్ ఇటలీ అనేది యాక్సిస్ గ్రూప్లో ఉన్నాయి. జపాన్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా మన సౌత్ ఏషియా మొత్తం ఆక్యుపై చేసేస్తుంది. ఒక మాట చెప్పాలంటే సౌత్ ఏషియాలో ఉంది, సౌత్ ఏషియాలో నెంబర్ ఆఫ్ కంట్రీస్ని ఆక్యుపై చేసేస్తుంది జపాన్. అంటే 1942 వరకు కూడా అప్పర్ హ్యాండ్ యాక్సిస్ గ్రూప్ ఎలాంటి గ్రూపు ఒక మాట చెప్పాలంటే వీక్ అయిపోయింది. అంటే అప్పర్ హ్యాండ్ ఎవరిది? హిట్లర్ది. హిట్లర్ గ్రూప్లో కంట్రీస్ ఏవి ఉన్నాయి? జపాన్, జర్మనీ అండ్ ఇటలీ, మెయిన్ 3 కంట్రీస్. మన ఏషియా కంటే ఇక్కడ జపాన్ ఉంది. జపాన్ ఏం చేస్తుందంటే మన సౌత్ ఏషియాలో ఉన్నటువంటి కంట్రీస్ అంటే ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అంతా కూడా ఆక్యుపై చేసేస్తుంది. అంటే అండర్ కంట్రోల్ జపాన్. ఆ టైంలోనే గాంధీకి ఒక ఆలోచన వచ్చింది, అంటే యాక్సిస్ గ్రూప్ వీకైపోతుంది కాబట్టి ఈ టైంలోనే మనం ప్రెజర్ తీసుకొద్దాం బ్రిటిషర్స్ మీద. అంటే ఒక ఆలోచన ఏంటంటే జర్మనీ ఆలోచనలు వేరు, మన ఎలైన్ గ్రూప్ ఆలోచన. జర్మనీ హిట్లర్ పాలసీస్నే మన ఇండియన్ లీడర్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తారు. మనకు అందరూ ఇందాకే చెప్తున్నాం, యాక్చువల్గా మనం ఎలైన్కి అగ్రెస్ట్ యాక్సిస్ సపోర్ట్గా ఉండాలి, కానీ యాక్సిస్కి సపోర్ట్గా ఉండకుండా దాన్ని ఎలైన్ సపోర్ట్ ఇచ్చినప్పటికీ గాంధీ ఏం చేసేది సడన్గా ఈ మూమెంట్ స్టార్ట్ చేయకూడదు. ఈ మూమెంట్ స్టార్ట్ జరుగుతుంది, బ్రిటిషర్స్ ఒకవైపు వార్ చేస్తున్నారు, ఒకవైపు మన ఫ్రీడమ్ మూమెంట్ని సప్రెస్ చేయరు. అంటే ఏ విధంగా ఈ ఉద్యమాన్ని అణచివేయాలని చెప్పేసి వాళ్ళు కూడా తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఉద్యమం తీవ్రరూపం దాల్చింది ఇండియా మొత్తం. అంటే అది మా ఇండియా ఇండిపెండెంట్ కావాలి, పిట్టి నేను ఇప్పుడే వెళ్ళిపోయింది ఇండియా వదిలేసి మన ఇండియా స్వాతంత్రం అని చెప్పేసి ఇట్లా ఇండియా వైడ్గా అందరూ ఈవెన్ స్కూల్స్ కాలేజెస్ అని కూడా బంద్ చేయటం, స్ట్రైక్ చేయటం. జనాల్లో కూడా 1940 ఫిట్ ఇండియా మూమెంట్ ఫైరింగ్ జరిగింది. జనాల్లో రణక్షేత్రం అని ఉన్నది బ్రిడ్జ్ డౌన్, అక్కడ 7 మెంబర్స్ చనిపోతారు, వాళ్ళ స్తూపాలు కూడా ఇప్పటికి జనాల్లో. 1942 ఫిట్ ఇండియా మూమెంట్ జరిగింది. తెనాలికి ఇండియాలోనే ఒక నేమ్ వచ్చింది, గుంటూరు డిస్టిక్లో కూడా తెనాలి. ఫిట్ ఇండియా మూమెంట్ చాలా ఇంపార్టెంట్ మూమెంట్, మాస్ మూమెంట్, వెరీ లార్జ్, బిగ్గెస్ట్ లార్జ్ మూమెంట్ అయింది. ఇక్కడ మనకి ఎందుకు ఇన్సిడెంట్స్ చెప్పాల్సి వస్తుందంటే ఒకవైపు సెకండ్ వరల్డ్ వార్ జరుగుతుంది ప్రపంచం మొత్తం, ఒకవైపు ఫిట్ ఇండియా మూమెంట్ జరుగుతుంది, ఇండియా స్వతంత్రం రావాలని తీసుకున్నారు ఎవరైనా బ్రిటిష్ అగ్రెస్ట్గా. ఆల్రెడీ ఇండియన్ ఆర్మీ ఎలైన్ గ్రూప్లో జాయిన్ అయి ఉంది, అర్థమైందా? ఇవన్నీ కూడా మనకు జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్. దీని మీద మీకు ఇప్పుడు చెప్పిన దాని మీద ఒక ఒక 2 క్వశ్చన్స్ ఇస్తాను, తీసుకోండి. ఓకేనా? ఫస్ట్ మనం మా 2 క్వశ్చన్స్లో నేను చెప్పిన లెసన్ మీద మీకు అలైడ్ యాక్సిస్ జస్ట్ సింపుల్గా అమ్మా రైట్ బ్రీఫ్లీ ఫిట్ ఇండియా మూమెంట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఫిట్ ఇండియా మూమెంట్, జస్ట్ ఫిట్ ఇండియా మూమెంట్ జస్ట్ బ్రీఫ్గా టచ్ చేయండి అంతే. అంటే పెద్ద పెద్ద టాపిక్స్ అండి, మీ కనెక్షన్ ఇచ్చుకుంటూ రావాలి, కనెక్ట్ అవ్వాలి, ఆ టాపిక్ డిస్కషన్లో టచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫిట్ ఇండియా మూమెంట్ అది రాయటం కాదు, ఇక్కడ ఫిస్ట్ ఉన్నాయి కొన్ని చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలైన్ గ్రూప్ అనగానే ఇంగ్లాండ్ ఉన్న మెయిన్ కంట్రీ ఇంగ్లాండ్, ఇంగ్లాండ్ యుఎస్ఏ 1942 తర్వాత జాయిన్ అవుతుంది, రష్యా, ఇండియా, సో మెనీ కంట్రీస్ ఎక్కువగా మనకి యూరోప్లో ఉన్నటువంటి కంట్రీస్.
కంట్రీస్ కానీ మెజారిటీ కంట్రీస్ లైవ్లో ఉంది. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూషన్ చేయండి.